హలో బడ్డీస్ నా పేరు సాయిచంద్ చిలుకూరి వెల్కమ్ టు మైన్స్ అకాడమీ మన అకాడమీ సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు మీరందరూ కూడా మైన్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో ఎందుకోసమంటే మనం డిస్కస్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ టెస్ట్లు కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో పెట్టడం జరిగిందనమాట సీరియస్ యాస్పిరెన్స్ కోసం ఎవరైతే జాబ్ని కొట్టాలి అని అనుకుంటున్నారో సో వారందరి కోసము దీన్ని ఉపయోగించుకోండి మీ యొక్క కళను నెరవేర్చుకోండి ఓకే సో ఈరోజు అది ఇంపార్టెంట్ కరెంటు టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ఇంగ్లీష్ ప్రో ఏంటి ఇంగ్లీష్ ప్రో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ భాషను సులభంగా నేర్చుకోవటం కోసం అని చెప్పేసి ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సింపుల్గా ఇఫ్లు అనమాట మన హైదరాబాద్లో ఉంది కదా సో ఇఫ్లు ఉచితంగా ఇంగ్లీష్ ప్రో అనేటువంటి పేరుతోటి ఒక యాప్ అప్లికేషన్ని రూపొందించడం జరిగిందనమాట సో యుఎస్ఆర్ యుఎస్ఆర్ అంటే ఏంటి అంటే యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ టైప్లో అనమాట కార్పొరేట్ సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగానో యుఎస్ఆర్ యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ యొక్క అప్లికేషన్ని డెవలప్ చేసినట్లుగా ఇఫ్లు తెప్ప చెప్పడం జరిగిందనమాట సో ఇది ఆ యొక్క అప్లికేషన్ సో దీనిని మీరంతా కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చక్కగా నేర్చుకోండి ఓకే నెక్స్ట్ పీటీఐ చైర్మన్గా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా అవీక్ సర్కార్ సో ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ అండ్ ఎమిరేటస్ తర్వాత వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి అవీక్ సర్కార్ పీటీఐ చైర్మన్ గా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగిందనమాట సో ఇప్పటి వరకు ఈ పదవిలో పీటీఐ చైర్మన్గా పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ అయినటువంటి చీఫ్ ఎడిటర్ అయినటువంటి విజయ్ కుమార్ చోప్రా గారు ఉండడం జరిగింది సో వీరి స్థానంలో ఇప్పుడు అవీక్ సర్కార్ గారు నియమితులు కావడం జరిగిందనమాట ఓకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ ఆయుధ కర్మాగారాల యొక్క బోర్డు ఆయుధ కర్మాగారాల యొక్క బోర్డు చైర్మన్గా తర్వాత డైరెక్టర్ జనరల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్కి చెందినటువంటి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆఫీసర్ అయినటువంటి సిఎస్ విశ్వకర్మ గారు నియమించబడడం జరిగింది సో ఈ యొక్క ఆర్డినెన్స్ బోర్డ్ని ఏంటి ఆయుధ కర్మాగారాల యొక్క బోర్డుని ఎప్పుడు స్థాపించారో తెలుసా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్లో పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఎక్కడో ఎక్కడ అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దీన్ని స్థాపించడం జరిగిందనమాట చూసుకోండి నెక్స్ట్ చైనా మరొకసారి దుస్సాహసానికి ఒడిగట్టడం జరిగింది ప్రతిరోజు మనం చైనా గురించి చదువుకుంటూనే ఉన్నాము ప్రతిరోజు అది కొత్త కొత్త ఏ తుంటర పనులు చేస్తూనే ఉంది దానికి మన ఇండియన్ ఆర్మీ కూడా సరిగ్గానే బుద్ధి చెబుతూనే ఉంది సో ఈసారి చైనా ఏం చేసింది అంటే మళ్ళీ కవ్వింపులకు పాల్ప పాల్పడడం అనేది జరిగిందనమాట రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేసింది సౌనిక్ సైనిక దౌత్య చర్చల్లో కుదిరినటువంటి ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని చైనా సైన్యమైనటువంటి పిఎల్ఏ పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఉల్లంఘించడం జరిగిందనమాట సో ఎల్ఏసి వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద యథాతథ స్థితిని మార్చడానికి ఆగస్టు ట్వంటీ నైన్త్ నాడు సైన్యాన్ని మోహరించడం జరిగింది చైనా అనమాట అయితే ఈ విధంగా సైన్యాన్ని మోహరించినప్పటికీ మన ఇండియన్ ఆర్మీ మాత్రము చాలా ధీటుగా బదిలిచి అక్కడి నుంచి వాడిని వారిని వెరక్కి వెళ్ళే విధంగా చేసిందనమాట అయితే ఈ యొక్క అతిక్రమణలకు తాజా అతిక్రమణ జరిగాయి కదా ఆగస్టు ట్వంటీ నైన్త్ నాడు సో ఈ యొక్క ట్వంటీ నైన్త్ అతిక్రమణలకు ముందే లదాఖ్ చేరువలో హోటన్ హోటన్ వైమానిక స్థావరం ఇది ఉంది టిబెట్ ప్రాంతంలో ఉందన్నమాట సో టిబెట్లో ఉన్నటువంటి హోటన్ వైమానిక స్థావరంలో అధునాతన జే ట్వంటీ యుద్ధ విమానాలని కూడా చైనా మోహరించడం జరిగింది ఇవి మన రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా సో దానితో సరితూగేటువంటివి కానీ దానితో కంపేర్ చేస్తే మాత్రము అన్ని విషయాల్లో కొంచెం తక్కువ స్థాయి విమానాలు అయినప్పటికీ చైనా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ మాత్రం ఇవన్నమాట సో రఫెల్తో కంపేర్ చేస్తే తక్కువ స్థాయి కొద్దిగా కానీ సో ఈ యొక్క యుద్ధ విమానాల్ని జే ట్వంటీ యుద్ధ విమానాల్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ హోటల్ వైమానిక స్థావరం ఇది టిబెట్లో ఉందన్నమాట సో అక్కడ మోహరించడం జరిగింది అండ్ కైలాసమానస సరోవర్ కైలాసమానస సరోవర్ ఉంది కదా సో ఈ యొక్క కైలా కైలాసమానస సరోవర్లో భాగంగా ఉన్నటువంటి ఒక సరస్సు దగ్గర ఒక క్షిపణి స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసి డిఎఫ్ ట్వంటీ వన్ బాలిస్టిక్ మిసైల్స్ని అండ్ విమాన విధ్వంసక అస్త్రాల్ని కూడా చైనా మోహరించడం జరిగింది వీటన్నిటిని కూడాను మన ఇండియన్ ఆర్మీ కంప్లీట్గా శాటిలైట్స్ ద్వారా గుర్తించింది దానికి తగ్గట్టుగా మన ఇండియా కూడా కౌంటర్ అటాక్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ వస్తుంది అయితే ఈ యొక్క డిఎఫ్ వన్ మిసైల్స్ రెండు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా ఛేదించగలుగుతాయి సో అసలు అసలు ఇష్యూ ఏంటి ఎందుకోసం ఈ విధంగా చేస్తుంది అనేది మనం ఇంతకుముందు వీడియోస్లోనే డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం సో ఇంకొకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పర్టిక్యులర్ ప్రా ప్లేస్లో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రెడ్ లైన్ ఏంటి అంటే చైనా ఇక్కడ వరకు నా భూభాగం ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ ప్రాంతం వరకు ఉన్నది మొత్తం కూడా నా భూభాగం అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేసుకుంటే మన ఇండియా ఏమంటుందంటే బాబు ఎల్ఏసి అనేటువంటిది ఈ బ్లాక్ లైన్ వరకు ఉన్నది సో ఇక్కడ వరకు ఉన్నటువంటిది నా భూభాగం నువ్వు దీన్ని దాటు వస్తున్నావు అని చెప్పేసి మన ఇండియా క్లెయిమ్ చేసుకుంటుంది దీనికి మధ్యలో ఉన్నదే పాంగాంగ్ సో పాంగాంగ్ సో అన్వాట్ సింపుల్గా చెప్పాలంటే పాంగాంగ్ లేక్ మనం శాటిలైట్ ద్వారా కనుక గమనిస్తే ఎక్స్క్యూజ్ మీ మనం శాటిలైట్ ద్వారా కనుక ఈ పర్టిక్యులర్ రీజియన్ని ఈ ప్రాంతాన్ని కనుక మనం గమనించడం అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి పాంగాంగ్ సో అంటే పాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు ఫింగర్స్ టైప్లో కనిపిస్తాయి అనమాట చేతికి ఉన్నటువంటి వేళ్ళలాగా కనిపిస్తాయి సో వాటిని ఎయిట్ ఫింగర్ పాయింట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సో మనం ఇంతకు ముందే యొక్క ఇమేజ్లో చూసుకున్నాం కదా ఈ పర్టిక్యులర్ ఏరియా వరకు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడాను నాది అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేసుకుంటుందని ఆ ల్యాండ్ ఎక్కడి వరకు ఉంది అంటే ఫింగర్ నెంబర్ ఫోర్ వరకు ఉండడం అనేటువంటిది జరిగిందనమాట సో ఇండియా ఏమంటుంది లేదు ఎయిత్ ఫింగర్ పాయింట్ వరకు ఈ యొక్క ఎయిత్ ఫింగర్ పాయింట్ వరకు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం నాది అని చెప్పేసి ఇండియా క్లెయిమ్ చేసుకుంటుంది కానీ దీన్ని ఇప్పుడు అప్పుడే కూడా సాల్వ్ చేసుకునే విధంగా డిస్కషన్స్ నడుస్తున్నప్పటికీ కూడా సాల్వ్ అంటే సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు కానీ మనం పూర్వ స్థితికి స్థితికి వెళ్దామని చెప్పేసి అజిత్ దోవల్ గారు చైనాకు చెందినటువంటి విదేశాంగ మంత్రితో డిస్కషన్స్ చేసిన తర్వాత ఇక్కడి అక్కడ మిలిటరీస్ అనేటువంటి వెనక్కి వెళ్ళడం జరిగింది కానీ మళ్ళీ యొక్క ఆగస్టు ట్వంటీ నైన్త్ నాడు చైనా ఆర్మీ ముందరికి రావడం అనేటువంటిది జరిగింది కానీ దీన్ని చాలా ధీటుగానే మన ఇండియన్ ఆర్మీ వెనక్కి పంపించడం జరిగింది అయినప్పటికీ కూడాను హోటాన్ వైమానిక స్థావరంలోనేమో జే ట్వంటీ యుద్ధ విమానాలని అండ్ మానసరోవర్ దగ్గర డిఎఫ్ ట్వంటీ వన్ మిసైల్స్ను పెట్టుకొని రెడీగా కూర్చుంది చైనా ఒకవేళ యుద్ధాలు ఏమైనా యుద్ధం ఏమైనా వస్తే కనుక అటాక్స్ చేద్దామని కానీ దానికంటే ముందే ఇండియా ఏమాత్రం తక్కువ తినకుండా తన మిలిటరీని కంప్లీట్గా ఎల్ఈఏసీ వెంబడి మోహరించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది సో ఇక పర్టికులర్ రీజన్ ఎక్కడ ఉంది అని చూసుకుంటే మన జమ్మూ కాశ్మీర్ మ్యాప్లు ఇది యొక్క ప్రాంతం మొత్తం కూడాను ప్రజెంట్ ఇష్యూకు కారణమవుతున్నటువంటి ప్రాంతము ఈ అక్సైజ్ ఇన్ని ఆల్రెడీ నైన్టీన్ సిక్స్టీ టూలో సిక్స్టీలో జరిగినటువంటి వారిలో చైనా ఆక్యుపై చేయడం జరిగింది కానీ ఇంకా నాకు ల్యాండ్ కావాలి తెలుసు కదా సరిపోతాయి వారికి ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి చైనా పాకులాడుతున్నప్పటికీ మన ఇండియా మాత్రం ఊరుకోవట్లేదు ఎందుకంటే స్ట్రాటజికల్గా ఇది చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్ అందుకోసం అని చెప్పేసి చైనా ఈ ఫింగర్ నెంబర్ ఫోర్ వరకు నా స్థావరమే నా ల్యాండ్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇండియా ఒప్పుకోవట్లేదు ఓకే చూద్దాం ముందు ముందు ఏమవుతుందో నెక్స్ట్ ప్రశాంత్ భూషణ్కి ఒక రూపాయి జరిమానాను విధించడం జరిగింది ఎవరు సుప్రీంకోర్టు అనమాట ఇందుకోసం మనం రీసెంట్గా న్యూస్లో చూస్తూ వస్తున్నాం కదా సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు అండ్ సీజేఐకి వ్యతిరేకంగా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి ప్రశాంత్ భూషణ్ ట్వీట్స్ చేయడం జరిగిందనమాట సో దీని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద అంటే కోర్టు కింద కోర్టు భావించి ఈ యొక్క కేసును విచారణ చేస్తుందన్నమాట సో న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినటువంటి నేరానికి గాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్కి ఒక రూపాయి జరిమానాను సుప్రీంకోర్టు విధించడం జరిగింది ఏం చేశాడు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎస్ఏ బోబ్డే వారు ఏంటంటే కోవిడ్ రూల్స్ అనేటువంటివి పాటించకుండా అంటే మాస్క్ వేసుకోకుండా హార్లెల్ డివిడ్సన్ బైక్ పైన వీరు బయటికి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది ఫోటోను జతచేసి మరి అది కూడాను అండ్ దాంతోపాటు ఇటీవల సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులు తను ఇస్తున్నటువంటి వర్డిక్స్ ఏవైతే ఉన్నాయో అది మన భారతదేశానికి చెందినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క పునాదులకు బీటలు వారే విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ ట్వీట్స్ చేయమనే చేయడం అనేది జరిగిందనమాట సో దీంతో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని సుమోటోగా భావించింది సుమోటోగా భావించే విధంగా అంటే కోర్టు ధిక్కారా కింద సుమోటోగా భావించి దీన్ని కేసుని సుమోటోగా తీసుకొని విచారణ చేసి తీర్పు చెప్పడం జరిగిందనమాట అరుణ్ మిశ్రా నేతృత్వంలో ఉన్నటువంటి బెంచ్ సో ఈ యొక్క తీర్పులు ఏంటి అంటే ప్రశాంత్ భూషణ్కి ఒక రూపాయి జరిమానా అనేటువంటిది విధించడం జరిగింది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపల కనుక మీరు ఆ జరిమానా కట్టకపోతే మూడు నెలల పాటు మీకు జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పేసి అన్నారు కానీ ప్రశాంత్ భూషణ్ గారు మేము ఆ పెనాల్టీ కట్టేస్తాను కానీ దాంతోపాటు మళ్ళీ రివ్యూ పిటిషన్ కూడా వేస్తాడని చెప్పేసి అంటున్నారు చూద్దాం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రశాంత్ భూషణ్ కేసుకి సంబంధించి అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటి దీనిలో ఉన్నటువంటి కేసెస్ ఏంటి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంట్ మెయిన్లీ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అనేటువంటి దానిలో మనం ఒక స్పెషల్ వీడియోలో చూద్దాం ఓకే నెక్స్ట్ అదాని చేతికి ఎంఐఏఎల్ ఎంఐఏఎల్ ఏంటి అంటే ముంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనమాట ఎంఐఎల్ అంటే దేశంలోనే రెండవ అతిపెద్ద విమానాశ్రయమైనటువంటి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సో ఈ యొక్క ఎంఐఐఎల్ అదాని గ్రూప్ చేతికి చేరడం జరిగిందనమాట ఇప్పటి వరకు ఈ యొక్క ఎంఐఏఎల్ని జీవీకే సంస్థ యాజమాన్య బాధ్యతలు నిర్వహించడం జరిగినప్పటికీ కొన్ని ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లతోటి ఆరోపణలతోటి ఎంఐఏఎల్ నుంచి మెజారిటీ వాటాను అదానీ సంస్థకు అమ్మివేయడం జరిగిందనమాట ఓకే సో ఇది రెండవ మన దేశంలోనే రెండవ అతిపెద్ద విమానాశ్రయం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నెక్స్ట్ జనవరి ఒకటిన సమగ్ర భూ సర్వే ప్రారంభించాలి అని చెప్పేసి భావిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సో నైన్టీన్ థర్టీ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను జనవరి ఒకటిన ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా సో పూర్తి చేసే విధంగా ఎప్పటికీ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ సో ఆ టైం వరకల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట సో దానికి తగ్గట్టుగా కార్యాచరణను ప్రణాళికలను రూపొందించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో అది ఎప్పుడు స్టార్ట్ చేద్దామని జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ నాడు ప్రారంభించాలనేటువంటిది నిర్ణయం అనమాట అయితే గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ఈ సర్వేను యొక్క సమగ్ర భూ సర్వేను చేపడదామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా సర్వే టైంలో వచ్చేటువంటి ఇష్యూస్ ఉంటాయి కదా సో ల్యాండ్ ఇష్యూస్ వాటిని ఎక్కడివక్కడిని పరిష్కరించే విధంగా మొబైల్ ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు అనేటువంటిది చేయడం జరుగుతుంది సో తద్వారా త్వరితగతిన శాశ్వతమైనటువంటి పట్టాలని రైతులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ల్యాండ్ ఇష్యూస్ అనేటువంటి లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల యొక్క ప్రక్రియ కావచ్చు పంటల యొక్క దిగుబడి కావచ్చు అంటే పంట క్రాపింగ్ అనేటువంటిది ప్రాపర్గా జరుగుతుంది కదా సో ల్యాండ్ ఎవరెవరిది వరకు ఉందనేటువంటి తెలుస్తుంది కాబట్టి ప్రాపర్ క్రాపింగ్ జరుగుతుంది దిగుబడి కూడా పెరుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి ఇష్యూస్ లేకుండా కోర్లలో కేసులు నాంచుతూ నాంచుతూ ఉండిపోకుండా రిజిస్ట్రేషన్ల యొక్క ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క సమగ్ర భూ సర్వేని చేపట్టాలి అని చెప్పేసి భావించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓకే నెక్స్ట్ ఏప్రిల్ జూన్లో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ మైనస్ మైనస్ మైనస్లోకి వెళ్ళిపోయింది మన జీడిపి గ్రోత్ రేట్ ఎన్ఎస్ఓ జాతీయ గణాంక కార్యాలయము ఎన్ఎస్ఓ తర్వాత గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారము మన భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి భారీగా క్షీణించడం జరిగింది సో కరోనా వైరస్ని కట్టడి చేయడానికి తీసుకొచ్చినటువంటి లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఏకంగా మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్కి మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్కి గ్రోత్ రేట్ అనేటువంటిది పడిపోవడం జరిగిందనమాట అయితే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ యొక్క ఫస్ట్ త్రైమాసికంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే ఇప్పుడు మైనస్ ట్వంటీ త్రీలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట సో దీని వాల్యూ ప్రకారం మనం సింపుల్గా చూసుకుంటే ఎలా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏప్రిల్ జూన్ తొలి త్రైమాసికంలో మన భారతదేశం యొక్క జీడిపి విలువ గుర్తుంచుకోండి తొలి త్రైమాసికం అంటున్నాను నేను ఓకే సో త్రైమాసికంలో వాల్యూ ఎంత ఉండే అంటే అప్పుడు ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉండే సో అప్పుడు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఏప్రిల్ జూన్ ఫస్ట్ త్రైమాసికంలో కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ తొలి త్రైమాసికంలో అది ఇరవై ఆరు పాయింట్ తొంభై లక్షల కోట్లకు క్షీణించడం అనేటువంటి జరిగిందనమాట సో పర్సెంటేజ్లో తీసుకుంటే ఇది మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్గా నమోదు కావటం జరిగింది సో దీనికి మరి ఏంటి ఇష్యూస్ ఏంటి కీ ఇష్యూస్ ఏంటి చూసుకుంటే కరోనా నేపథ్యంలో దేశంలో అమలు చేసినటువంటి కఠినమైనటువంటి లాక్డౌన్ అనేది మెయిన్ రీజన్ కాగా దాంతోపాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పడిపోయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే దేశీయంగా అండ్ విదేశీయంగా దేశంలో పెట్టేటువంటి అండ్ ఎఫ్డిఐలు ఇవి రెండు కూడా పడిపోవడం జరిగింది అండ్ అస్పష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అంటే జాతీయంగా అంతర్జాతీయంగా ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి లాభాలు వచ్చే పరిస్థితి ఉందా లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా చేయరాదా అనేటువంటి ఒక ఊగిసలాటలకు ఉన్నటువంటి పరిస్థితులు ఉండడంతో ఇన్వెస్ట్మెంట్స్ అనేది సరిగా జరగ జరగకపోయిందనమాట ఆ విధంగా జరగలేకపోవడం తోటి నెగిటివ్లోకి గ్రోత్ రేట్ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ గ్రోత్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళినప్పటికీ కూడాను మన అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి మాత్రము పాజిటివ్గా ఎంత అంటే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ని నమోదు చేయడం అనేది ఇక్కడ అత్యంత సానుకూలమైనటువంటి అంశము అండ్ దాంతోపాటు మిగతా అన్నీ కూడాను నెగిటివ్లోనే ఉన్నాయన్నమాట దీనిలో ఏవే ఏ ఏ రంగాలు నెగిటివ్లో ఉన్నాయి చూసుకుంటే ఫైనాన్షియల్ రియాలిటీ అండ్ వృత్తిపర సేవలు వచ్చేసి మైనస్ ఫైవ్ పాయింట్ త్రీ నెగిటివ్ సో మైనస్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ని నమోదు చేశాయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రక్షణ ఇతర సేవలు వచ్చేసి మైనస్ టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ని తర్వాత వాణిజ్యము హోటళ్ళు రవాణా కమ్యూనికేషన్లు మైనస్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ మైనస్ నలభై ఏడు శాతం క్షీణత అనేటువంటిది సంభవించింది తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ మైనస్ థర్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ నిర్మాణ రంగం మైనస్ ఫిఫ్టీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే అత్యధికంగా ఏవి ఉన్నాయి నిర్మాణ రంగము వాణిజ్యము హోటళ్ళు రవాణా కమ్యూనికేషన్లు అండ్ తయారీ తయారీ కూడా మైనస్ థర్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఈ మూడింటికి ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి విషయం ఏంటి కామన్గా కూలీల యొక్క లభ్యత సో ఈ యొక్క లాక్డౌన్ తోటి దేశవ్యాప్తంగా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం తోటి వలసలు కట్టుకుంటూ వెళ్ళిపోవడం తోటి ఎక్కడా సరైనటువంటి పని వసతులు లేక పనులు దొరకలేక ఈ విధంగా నిర్మాణ రంగము తయారీ రంగము వీటికి అనుకున్న అంటే వీటికి కూడా లింక్ అయినటువంటి వాణిజ్యము హోటళ్ళు రవాణా కమ్యూనికేషన్ ఇవన్నీ కూడాను కంప్లీట్ నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి అదేంటి అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ నుండి జీడిపి డేటాను ఐదు సార్లు అంటే అప్పటి నుంచి మనం జీడిపి డేటా తీసుకుంటే కనుక ఒక ఐదు సార్లు నెగిటివ్లోకి గ్రోత్ రేట్ వెళ్ళిపోవడం జరిగిందనమాట అది ఎప్పుడెప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఒకసారి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నైన్టీన్ సెవెంటీ త్రీ అండ్ నైన్టీన్ ఎయిటీ ఈ ఐదు ఆర్థిక సంవత్సరాలలో గ్రోత్ రేట్ అనేటువంటిది కంప్లీట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ ట్వంటీ ట్వంటీ వన్లో ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం ఫస్ట్ ఈ యొక్క క్వార్టర్లో మాత్రము నెగిటివ్లోకి వచ్చింది అది మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ సమ్ నైన్ పర్సెంట్ గట్ల గ్రోత్ రావడం జరిగింది కదా కానీ ఇప్పుడు ఈ యొక్క ట్వంటీ ట్వంటీ వన్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏమవుతుందనేది చూడాలి ఆయన ఇంకోటి పెట్టాను చూడండి నోటని అదేంటి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ యొక్క త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం అనేటువంటి స్టార్ట్ చేశారనమాట అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా పతనం కావడం అనేది ఇదే ఫస్ట్ టైం అయితే ఈ ట్వంటీ ట్వంటీ వన్లో మన దేశంలో ఇంతగా ఉంది కదా మరి మిగతా దేశాలలో ఈ విధంగా ఉంది మొదటి త్రైమాసిక ఫలితాలు కరోనా కోసం లాక్డౌన్ ప్రకటించారు కదా అని చూసుకుంటే రష్యాలో వచ్చేసి మైనస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది బ్రిటన్లో మైనస్ ట్వంటీ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ ఇండియాలో మైనస్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అమెరికాలో అత్యధికంగా మైనస్ థర్టీ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది మరి అన్నింటికి కారణమైనటువంటి కరోనాకు పుట్టినిళ్ళు అయినటువంటి తల్లిగారి లేనటువంటి చైనా చైనా యొక్క గ్రోత్ రేట్ ఎంత తెలుసా ప్లస్ పాజిటివ్లో ఉంది ప్లస్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది చైనాలో నమోదు కావడం జరిగిందంటే ప్రపంచం మొత్తం కూడాను తిరోగమనంలో ఉంటే చైనా మాత్రం ఇంకా పురోగమనంలోనే ఉంది కరోనా కాటేసినప్పటికీ ఓకే నెక్స్ట్ భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు కన్నుమూయటం జరిగిందనమాట మన భారత రాజకీయ మార్తాండు పదమూడవ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్మీ రీసెర్చ్ రెఫరల్ ఆసుపత్రిలో తుదిశ్వాసను విడవడం జరిగింది ప్రణబ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు తన యొక్క రాజకీయ జీవితంలో ఎక్కువగా రాజ్యసభకే ప్రాతినిధ్యాన్ని వహించడం జరిగింది కానీ ఫస్ట్ టైం రెండు వేల నాలుగవ సంవత్సరంలో తొలిసారిగా లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారు ఎక్కడి నుంచి అంటే పశ్చిమ బెంగాల్లోని జంగీపూర్ జంగీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారన్నమాట ఏమన్నారంటే ఇది నా జీవితకాల స్వప్నము ఇది నా జీవితకాల స్వప్నము నా కళ అనేటువంటిది నెరవేరింది అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా మళ్ళీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి వీరు పోటీ చేశారు ఆ తర్వాత రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మన భారతదేశ పదమూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యి ఆ యొక్క రాష్ట్రపతి పదవికే వన్నెను తీసుకొచ్చినటువంటి వారు మన యొక్క భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు సో వారు పరమపదించడం జరిగింది వారు పుట్టినటువంటి సంవత్సరం నైన్టీన్ థర్టీ ఫైవ్ మరణించినటువంటి అంటే పరమపదించినటువంటి సంవత్సరము రెండు వేల ఇరవైవ సంవత్సరము సో వీరి గురించి కేవలం నేను ఇంతే విషయం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే వీరి గురించి ప్రత్యేకమైనటువంటి వీరియో అసలు వీరి యొక్క అంటే ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఒక మారుమూల పల్లె గ్రామంలో పుట్టినటువంటి వీరు భారతదేశంలోనే ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవిని అధిరోహించి ఎంతోమంది అంటే వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప గొప్ప ఆశయాలని ఎంచుకొని దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను వీరి యొక్క జీవితము అద్భుతమైనటువంటి ఏంటి ఒక ఎంకరేజ్మెంట్ ఒక మోటివేటివ్గా ఉంటుందన్నమాట సో వీరి గురించి ఒక స్పెషల్ వీడియో చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈ కేవలం ఇంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వారు పరమపతించారనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది సో వీరి యొక్క వీడియోని రేపు అప్లోడ్ చేస్తాము మైన్స్ అకాడమీ తరఫున ఖచ్చితంగా దానిలో వీరి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాటు వీరి గురించి ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యంగా మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అనుకుంటున్నటువంటి ఈ యొక్క మన యొక్క సీరియస్ యాస్పిరెంట్స్ అందరూ కూడాను ప్రణబ్ ముఖర్జీ గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది సో వీరి గురించి స్పెషల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాము సో ఇది ఈ రోజు చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ ఈ యొక్క కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ పీడిఎఫ్ఐల్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే మైన్స్ అకాడమీ అప్లికేషన్ని స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి ఇందులో మీకు ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అండ్ మైన్స్ అకాడమీకి చెందినటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట సో మీరు దానిలో మీరు మీరు మెంబర్ అవ్వండి అందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటిదప్పుడు పొందుతూ ఉండండి వీటితో పాటు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ స్కోర్ని మంచిగా ఎగ్జామ్స్లో పెంపొందించుకొని ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలని చెప్పేసి మైన్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్